ప్రస్తుతం అంతా రాజకీయ నాయకుల దగ్గర, అదేవిధంగా ప్రజల దగ్గర, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతూ ఒక లెటర్ కనిపిస్తూ ఉంది. ఆ లెటర్ సాక్షాత్తు టీడీపీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారికి రాసింది. ఆయన ఏమి రాశాడో ఏంటో యథాతథంగా మీకోసం ఇప్పుడు చదివి వినిపిస్తా. మిత్రమా, మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలబడిన నేపథ్యంలో కొన్ని అంశాలను మీతో ప్రస్తావించదలిచాను. మీకు తెలుసు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను 5 ఏళ్ల పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 10 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా, 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాను. గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నెలకొన్న అనేక అంశాలను సునిశ్చితంగా పరిశీలించే అవకాశం నాకు దక్కింది. సుమారు 2 దశాబ్దాల ముందు రెవెన్యూ మంత్రిగా నేను, రవాణా శాఖ మంత్రులుగా మీరు, సహచర మంత్రులుగా ఆనాడు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశాము. ప్రజాప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా, నీతి నిజాయితీలలో అంతరాత్మ సాక్షిగా ప్రజల కోసం పనిచేశాను. 2004 ఎన్నికల అనంతరం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేతగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి వనరులను అత్యధికంగా ఉపయోగించుకోవడంలో జరుగుతున్న వివక్షపై నేను ఆనాటి ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీయటమే కాక న్యాయం జరగని సందర్భంలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఇక్కడ ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను గ్రహించగలిగాను. ఫలితంగానే అంతకు ముందుండిన నా అభిప్రాయాలను మార్చుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని, దానివల్ల 2 రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయనే భావనతో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకుంటూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టాను. తాము చేయని తప్పులకు తరతరాలుగా అనేక బాధలు పడ్డ ఇక్కడి ప్రజానీకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవిస్తారని, వారి జీవితాల్లో మెరుగైన మార్పు వస్తుందని ఆశించాను. 1969 జరిగిన తెలంగాణ ఉద్యమంలో అనేక వందల మంది ఉద్యమకారులు పోలీసు తూటాలకు బలైపోయారు. మణిదేశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేశారు. విద్యార్థులు లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంతో నష్టపోయారు. చివరకు అందరి కృషితో ప్రజలే విజేతలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 50 సంవత్సరాల ప్రజలు ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరటంతో అందరూ సంతోషించారు. ప్రతి వ్యవస్థ తాము ఆశించినట్లు ప్రజాస్వామ్యయుతంగా రూపుదిద్దుకుంటాయని సంబరపడ్డారు. మీరు కూడా ప్రజలలో ఎన్నో ఆశలు రేకెత్తించారు. ఫలితంగానే ప్రజలు మీకు అధికారం అందించారు. కోట్లాది మంది ప్రజలు అసెంబ్లీలో కూర్చోజాలరు. కనుకనే వారి ప్రతినిధులుగా 5 సంవత్సరాల కాలానికి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటం మన ప్రాతినిధ్య పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన ప్రత్యేకత. అయితే ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు భిన్నంగా తొలి రోజు నుండి మీ పరిపాలన సాగటం నాతో సహా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధంగా తొందరపాటు చర్యలతో ప్రభుత్వాన్ని నడపడం మీ అనుభవ రాహిత్యానికి, నియంతృత్వ పోకడలకు అద్దం పట్టాయి. న్యాయస్థానాలతో చివాట్లు తిన్నారు. నిజానికి తెలంగాణ ఏర్పాటు వల్ల రాష్ట్రం ఓ నూతన శకంలోకి అడుగుడే చారిత్రక అవకాశం మన ముంగిట నిలిచింది. రెవెన్యూ మిగులు, గరిష్టంగా తలసరి ఆదాయం, ముందుగానే పెద్ద ఎత్తున విస్తరించిన మౌలిక సదుపాయాలు, కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, భిన్న సంస్కృతులు కలిగి అనేక భాషలు మాట్లాడే ప్రజలు సమ్మిళితంగా కలిగిన హైదరాబాద్ ఓ అంతర్జాతీయ నగరం కావటం వడ్డించిన విస్తరాకులు అందివచ్చాయి. అలాగే అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు కలిగిన తెలంగాణలో ప్రజలపై ఎటువంటి భారం మోపకుండానే ప్రజల ద్వారా సమకూరే ఆదాయం ఏటా సగటున 20% మేర పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. పెరుగుతున్న ఆదాయాన్ని తిరిగి తాత్కాలిక మరియు దీర్ఘకాలిక పథకాల మీద ఖర్చు పెట్టి, దాంతోపాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఈ 4.5 ఏళ్లలో గణనీయమైన ప్రగతిని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలను సాధించి ఉండాల్సింది. కానీ అహంకారంతో బంగారం లాంటి అవకాశాలను కళ్ళదన్నారు. వ్యవసాయం నిర్లక్ష్యం చేయడంతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. నిరుద్యోగ యువత ఆశలను వమ్ము చేశారు. మరోపక్క బంగారు తెలంగాణ పేరుతో అనేక అనైతిక పనులకు పాల్పడ్డారు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా, ప్రతి పైసాకు జవాబుదారీతనం వహించాల్సిన మీరు సాగునీటి ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేయటం నన్ను ఆశ్చర్యపరిచింది. అలాగే ప్రజలను ప్రజలుగా కాకుండా ఓటర్లుగా మార్చి ఆ ఓట్లు దండుకోవటం లక్ష్యంగా మీరు సంక్షేమం పేరుతో అర్థం పర్థం లేని కార్యక్రమాలను చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు. ప్రజల నిజమైన అవసరాలకు, కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేయకుండా అవినీతి కోసం కొన్ని అనవసరమైన కార్యక్రమాలను తలకెత్తుకున్నారు. అధికారం అన్నది ప్రజలకు సేవ చేసే అవకాశం అన్న నిజాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. మీ వ్యవహార శైలిని గమనిస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరిక వ్యవస్థలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. మీరు ప్రజలను కలవరు, వారి సమస్యలను తెలుసుకోరు, మీ పార్టీ ప్రజాప్రతినిధులను సైతం పట్టించుకోరు. మీ దర్శన భాగ్యం మంత్రులకు సైతం దక్కదంటే మీ నియంతృత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం చుట్టూ తిరగటం కాదు, ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగమే ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజల వద్దకు వెళ్లడమే అసలైన ప్రజాస్వామ్యం. ప్రగతి భవన్ నుండి కదలని మీకు ఈ విషయాన్ని ఎవరు చెప్పాలి? మీరు ఎవరి సలహాలను స్వీకరించరు, విమర్శలను భరించలేరు. మీరు చెప్పిందే చట్టం. మీ పాలనలో వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం పోయింది.
ప్రజలు నాయకుల భాష ప్రవర్తన గమనిస్తారు. దానిని దృష్టిలో పెట్టుకుని నలుగురికి ఆదర్శమైన వ్యక్తిత్వాన్ని ఆదర్శప్రాయమైన విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి. కానీ మీరు మీ భాష ప్రవర్తనతో తెలంగాణకు తలవంపులు తెచ్చారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మన రాజ్యాంగ నిర్మాతలు ఏర్పరిచిన అనేక వ్యవస్థలను నీరుగార్చడానికి ఆయా సందర్భాలలో ఆ వ్యవస్థలకు నేతృత్వం వహించే వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకున్నారు. వాటిని మీకు అనుకూలంగా మలుచుకుని గత 4.5 సంవత్సరాలుగా వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో పాలనా వ్యవస్థల్లో అయోమయాన్ని గందరగోళాన్ని సృష్టించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఓ ప్రక్రియ మాత్రమే. 5 ఏళ్ల పాటు కొనసాగాల్సిన శాసనసభకు ముందుగానే ఎన్నికలు తేవటంలో మీ స్వార్థం తప్ప ప్రజాహితం ఏమీ లేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు చెందుతున్న ఆవేదన, బాధ నా 65 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు చూడలేదు. చారిత్రాత్మకంగా ఎంతో ఉన్నతమైన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలు స్వేచ్ఛతో ఆత్మగౌరవంతో ఉండగలరని భావించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అత్యధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కుతాయని ఆశించారు. కానీ ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు విరుద్ధంగా కొన్ని కులాలు పాలక వర్గాలుగా మారే ప్రక్రియకు మీరు దోహదం చేస్తున్నారు. కుల వ్యవస్థ ప్రాధాన్యత తగ్గించకుండా కులాల మధ్య విభజించు పాలించనే సూత్రాన్ని అవలంబించారు. మీ పాలనలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ నిర్వీర్యం కావడం చూసి ఎంతో కలత చెందుతున్నాను. ఇది నాకు ఎంత మాత్రం నచ్చడం లేదు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ నేను మౌనంగా ఉండదలుచుకోలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు, అంతిమ నిర్ణేతలు ప్రజలే. కనుక మీ నియంతృత్వ వ్యవహార శైలి, ప్రజా వ్యతిరేక విధానాలు, అభివృద్ధి నిరోధక నిర్ణయాలపై అంతిమంగా ప్రజలే తీర్పు చెబుతారన్న నమ్మకం నాకుంది. గత చరిత్రను పరిశీలిస్తే ఎంతో మంది నియంతులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కలగర్భంలో కలిసిపోయారు. మీ మీద నాకు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకత లేదు. ఒక స్నేహితుడిగా మీకు సలహా ఇవ్వదలిచాను. మీరు కూడా ఇంచుమించు 65 సంవత్సరాల వయసులో ఉన్నారు. జీవితంలో రాజకీయం ఒకటే కాదు. రాజకీయాన్ని వదిలి మిగతా జీవితాన్ని సార్థకత చేసుకోవడం మంచిది. యువతరానికి అవకాశం కల్పిస్తే నూతన ఆలోచనలతో సమాజాన్ని తీర్చిదిద్దుతారు. దేశంలోని అగ్రగామిగా నిలిచేందుకు అన్ని అవకాశాలున్నా ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన తెలంగాణలో మరోసారి ఉద్యమం రాకుండా చూడాలి. వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నా ఈ సమయంలో సరైన విధానంలో, రాజ్యాంగబద్ధ పాలనలో, ప్రజల భాగస్వామ్యంతో, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి పదంలోకి సాగాలంటే మీ నుండి విముక్తి కావాలి. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఆత్మగౌరవంతో సంతోషంతో జీవించాలి. ఇక్కడ ప్రజాపాలన సాగాలి, అదే నా ఆకాంక్ష. ఇట్లు Tulla Devender Goud. Hi, this is Karthikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu mee andaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.